మనం చేసే ప్రచారాన్ని ధర్మ ప్రచారం అంటారు. ఈ కలియుగంలో ధర్మం ఏమిటంటే భగవన్నామం చేయడమే ధర్మం, భగవంతుడి యొక్క నామాన్ని చెప్పడమే ధర్మం. మరి భగవంతుడు ఎవరు అంటే దానికోసం మనం ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు మనం అందరూ హిందువులు ఇళ్ళ మధ్యలోంచి హిందువులు అందరూ భజన చేస్తూ ఓ గుడి నుంచి ఇంకో గుడికి వెళ్తున్నాం, దీన్ని ధర్మ ప్రచారం అంటారు. ఇది కాకుండా మన ఇళ్ళ దగ్గరకు చరుక్కుంటుంటారు వేరే వాళ్ళు, మా మతంలో జాయిన్ అవ్వండి, మా ఊడు ఒక్కడే దేవుడు, మా ఊరు నమ్మకపోతే మీరు నరకానికి పోతారు అని అడుక్కుంటారు చూసారా, దాన్ని మత ప్రచారం అంటారు. దానికి దీనికి సంబంధం లేదు, ఇది నంది, దీనికి ఆపోజిట్ అది తెలుసుగా. సో కాబట్టి ఇది మన దేశము, భారతదేశం మన ధర్మం తిప్పది. సో మన దేశం మన ధర్మం, ఈ దేశంలో సంస్కృతిని నాశనం చేయడానికి ఈ బ్యాచ్ సందులో తిరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అలా వచ్చినప్పుడు నాయన మాకేం అక్కర్లేదు, మీరు బొట్టులు తీసే బ్యాచ్, బట్టలు మార్చే బ్యాచ్, మీ దరిద్రం మాకు అక్కర్లేదు, మీరు వెళ్ళండి అని వాళ్ళని ఏం తిట్టకుండా పంపించాను. ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇవ్వండి, మీ ఇంట్లో ఏదో కృష్ణుడి ఫోటోయో రాముడిదో వెంకటేశ్వరావు నరసింహ స్వామి ఉంటే ఇవ్వండి. వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు కూడా పేపర్ తీసుకోండి, వాళ్ళకు బొట్టి పెట్టండి. పెట్టించుకోలేదు అనుకోండి, పట్టించుకోకండి. ఇప్పుడు మన బొట్టి అక్కర్లేనప్పుడు, మన దేవుడు ఫోటో అక్కర్లేనప్పుడు మనకెందుకు దరిద్రం? గివ్ రెస్పెక్ట్, వెరీ సింపుల్. మీ ఊరికి మా ఊరు ఎంత? అంతే కదండి, కదండి. కాబట్టి మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. చెప్పండి, మనమంతా హిందువులం, మనమంతా హిందువులం. బోలో భారత్ మాతా కీ జై. గోవింద జయ జయ గోపాల జయ జయ, 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 రాధారమణ హరి గోవింద జయ జయ, రాధా రమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల 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 జయ జయ, గోవింద బోలు గోపాల బోలు, గోవింద బోలు గోపాల బోలు, ఒక నుంచో గోయితి. ఎందుకంటే మనం 70 ఏళ్ళు అది ఆపగలమా మైకు వెళ్ళాపండి. మన స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటింది. బోలో భారత్ మాతాకి జై. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది. ఈ ఊరు జనాభా ఎంత? 25 వేలు. మీ రోడ్లు ఎలా ఉన్నాయి? స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయితే మన రోడ్లు ఇంకా ఇలా బురద రోడ్లు. సరే, ఇప్పుడు ఇక్కడ రోడ్డు ఈ స్థితిలో ఉంటే కొన్ని పల్లెల్లో రోడ్లే లేవు. నేను ఒకసారి ఆలగడ్డ దగ్గర ఎర్రగుంటల నుంచి రొద్దవరం మండలంలో ఒక ఊరికి పోతున్నా, పొలాలను తీసుకెళ్తున్నారే, ఇప్పుడు కాదు చాలా కాలం, ఇప్పుడు వేసారేమో తెలీదు, అసలు మట్లోని తీసిపోతున్నాడు ఆయన. ఏం సార్ మట్లోని తీసిపోతున్నాడు అంటే, నో నో నో, సీసీ రోడ్డు ఇది అన్నాడు.
అదేంటి సార్ మట్టి రోడ్డు పట్టుకుని సీసీ రోడ్డు అంటారంటే, ఇది సీసీ రోడ్డు అండి గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఉన్నది, అదైనా. సో డియర్ సుప్రీంకోర్ట్, ఎవరి కొంపల్లో ఎవరు దూరాలి, ఏ ఆడవాళ్ళతో పడుకోవాలి, ఏ ఆడది గుళ్ళల్లోకి దూరాలి, ఈ చందాలైన తీర్పులు మానేసి రోడ్లో దీని మీద ఏమన్నా తీర్పులు ఇచ్చుతా ఉంది. చెప్పులకి బెల్ట్ ఎవరు పెట్టుకోవాలి, శాండిల్ అంటారు, బెల్ట్ చెప్పులు ఏమంటారు, ఇలాంటి పిచ్చి తీర్పులు ఏమన్నా మానేసి తిండి లేక సత్తున్నారు వాళ్ళ గురించి ఏమన్నా తీర్పులు ఇచ్చి మార్పులు తీసుకొస్తే మీరు కూడా మాలాగే అన్నం తింటున్నారని మేము అనుకుంటాం. లేకపోతే మాకు తెలియదు దానికి ఆపోజిట్. గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ.